సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు చేస్తున్నామని సీఈఓ రజత్ కుమార్ తెలిపారు. కౌంటింగ్కు 20,000 మంది సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిజామాబాద్లో టేబుల్కు 6 సిబ్బంది ఉంటారని, 17 పార్లమెంటు నియోజకవర్గాలకు 35 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామని, కౌంటింగ్ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేశామని రజత్ కుమార్ తెలిపారు. కౌంటింగ్ సెంటర్ దగ్గర శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఆయన. 23rd నాడు కౌంటింగ్ టేకప్ చేస్తాం. మన రాష్ట్రంలో 35 కౌంటింగ్ సెంటర్స్ పెట్టాము. ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్న చోట్లో, లేకపోతే ఎక్కువ క్యాండిడేట్స్, నిజామాబాద్కి ఫర్ ఎగ్జాంపుల్ 185 మంది ఉన్నారు, సో అక్కడ కొంచెం ఎక్స్ట్రా టేబుల్స్ స్పీడప్ చేయడానికి ఎక్స్ట్రా టేబుల్స్ అడిగాము. అదేవిధంగా ఈ మేడ్చల్ మల్కాజ్గిరిలో పోలింగ్ స్టేషన్స్ చాలా ఉన్నాయి, 500 పైన ఉన్నాయి, అక్కడ టేబుల్స్ ఎక్కువ పెట్టాము. సో దట్ రౌండ్స్ కంప్లీట్ అయిపోతుంది. అయితే 100% ఆఫీసర్స్కి ట్రైనింగ్ కూడా జరిగింది. పోలీస్ ఏడీజీ లా అండ్ ఆర్డర్ గారితో కూడా రివ్యూ జరిగింది. వారు కూడా అష్యూరెన్స్ ఇచ్చారు. మన దగ్గర కూడా స్టాఫ్ ఫైనల్ ఫుల్ షేప్లో ఉంది, అన్ని చోట్ల సరిపోతుంది. పీస్ఫుల్ కండక్ట్ ఆఫ్ కౌంటింగ్స్ లాస్ట్ స్టేజ్లో ఇది కూడా పీస్ఫుల్గా కంప్లీట్ చేసి ఒక మంచి రికార్డ్తో క్లీన్ ఎలక్షన్స్ తెలంగాణలో క్లోజ్ అయిపోతుంది అనుకుంటున్నాను.